కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం అక్కలరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలోని సచివాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా సర్పంచ్ గొడుగునూరు గోపాలమ్మ, పంచాయతీ కార్యదర్శి కాసింపీర, టెక్నికల్ అసిస్టెంట్ చిరంజీవిలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గోపాలమ్మ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకుని ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి దళితులకు, అణగారిన వర్గాలకు ఆరాధ్య దైవంగా నిలబడ్డారన్నారు. అదేవిధంగా అందరమూ స్వేచ్ఛగా ఉన్నామంటే మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయమని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఈఓ అంకలయ్య, సోషల్ అసిస్టెంట్ పాపయ్య, వైసీపీ నాయకులు రామచంద్రారెడ్డి, బాలరాజుతో పాటు పంచాయతీ వార్డు మెంబర్లు, ప్రజలు పాల్గొన్నారు. అలాగే శాస్త్రాలలో పిహెచ్డి చేసి మనకు ప్రపంచంలో మన దేశానికి గుర్తింపు పొందినటువంటి మహాజ్ఞాని ఆయన. ఈరోజు ఐక్యరాజ్య సమితి ప్రపంచ జ్ఞాని ఆయన. ఐక్యరాజ్య సమితిలో ఇప్పుడు ఆయనకు ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అలాగే అంతేకాకుండా ఈరోజు ఆయనకు మనము చేసినటువంటి కృతజ్ఞతలు ఎన్నో మనం చెప్పుకోవాలి. ఆయన చేసినటువంటి భారతదేశానికి ఆయన దిశ నిర్దేశ పరిపాలన సౌలభ్యంగా ఉండడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిద్రాహారాలు పడిసి ఆయన మన రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. ఆ రాజ్యాంగం ప్రకారము ఈరోజు భారతదేశానికి మనకు ఒడిదుడుకులు అనేది లేకుండా చూసుకోవడం జరిగింది. రాజ్యాంగం ప్రకారమే కాకుండా ఆయన చేసినటువంటి సేవలు అయితే మనము మరవలేము. ఆయన అంబేద్కర్ చేసినటువంటి సేవలు మనము మరవలేము. ఆయన ముఖ్యంగా స్త్రీలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఆయన చేసుకున్న సేవలను పాటించాలని కూడా మనం ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం. అలాగే అందుకోసమే కాకుండా మనము ఆయన ప్రతి పనిలోనే మనం ఈ స్థాయికి వచ్చినామంటే ముఖ్యంగా మన ఇంట్లో చదువుకునే ప్రతి విషయంలో కూడా ఆయన మర్చిపోలేనటువంటి రోజు ఈరోజు